ఇక్కడ నమస్తే తెలంగాణ పేపర్లో చూసుకున్నట్లయితే ఒకసారి అట్లా చూద్దాం అబద్ధంపై వోల్టేజ్ యుద్ధం అని అయితే ఇక్కడ కనిపిస్తుంది కరెంటుపై సర్కారు కట్టుకథలు ఇక్కడ విద్యుత్ కుట్రలను చిత్తు చేస్తూ అసెంబ్లీ వేదికగా జగదీష్ పవర్ఫుల్ ప్రసంగం ఆదానికి తెలంగాణ పవర్ ప్రాజెక్టులను కట్టబెట్టేందుకు కుట్ర అందుకే ప్రభుత్వ రంగ సంస్థ బీహెచ్ఈల్పై కాంగ్రెస్ నిందలు మేము ఇవ్వాలనుకుంటే ఇప్పుడే ప్రైవేటుకి ఇచ్చేవాళ్ళం కదా మేం హరిశ్చంద్రం మీలా సంచులు మోసే చంద్రులం కాదు రేవంత్కు పదే పదే చర్లపల్లి జైలు ఎందుకు గుర్తుకొస్తున్నదో మా నాయకుడు కేసీఆర్ గోటికి కూడా మీరు సరిపోరు నాపై కేసులు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా లేకపోతే సీఎం రేవంత్ కోమటిరెడ్డి రాజీనామాలకు సిద్ధమా విద్యుత్పై చర్చలో అధికార పక్షాన్ని ఎండగొట్టిన జగదీశ్ రెడ్డి ఇక్కడ వోల్టేజ్ పవర్ హౌస్లో వేలిపెడితే ఏమవుతుంది అసెంబ్లీలో ఈరోజు కాంగ్రెస్కి అదే జరిగింది లేని తప్పును ఎత్తి చూపడానికి ప్రయత్నిస్తే తానే దోషిగా నిలబడాల్సి వస్తుంది ప్రభుత్వం పరువును కాపాడడానికి ముఖ్యమంత్రి ఆదర బాధరాగా పరిగెత్తుకొచ్చి ఆవేశపూరితంగా మాట్లాడవలసి వచ్చింది వ్యక్తిగత ఆరోపణలతో అసంబద్ధ విషయాలతో సబ్జ్యుడీషియల్ అంశాలతో సీఎం మాట్లాడితే మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి మాత్రం పాయింట్ టు పాయింట్ సమాధానం ఇచ్చారు తెలంగాణ కరెంట్ కేసీఆర్ అనే అంశానికి కట్టుబడి ఎక్కడ పక్కదారి పట్టకుండా తీగలో కరెంటు దూసుకెళ్ళినట్టు కంటెంట్తో ఆయన ప్రసంగం సూటిగా దాటిగా సాగిందని అయితే ఇక్కడ కనిపిస్తుంది తెలంగాణ గురించి మాట్లాడే విషయంలో సభలో లేనని నన్ను అంటున్నారు మీ గురువుగా పేల్చిన తుపాకీ గుండ్లకు బలైన అమరవీరులతో ఉన్న వాళ్లతో తిరుగుతున్న కానీ మీరు సంచులు మోసే సమయంలో మాత్రం నేను ఇక్కడే ఈ సభలోనే ఉన్నానైతే అక్కడ చెప్పడం జరుగుతుంది